పూర్తి వివరాలు చూసే ముందు మన తెలంగాణ రిపోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ శిశుల శ్రీనివాస్. గొప్ప వ్యక్తి వివేకానందుని 150వ జయంతోత్సవాలలో నాకు ఒక శివభావం ఇవ్వడం, దాంట్లో నాకు ఒక మంచి హోదా ఇవ్వడం ఉందని నేను మర్చిపోలేదు. మరి ఆ రకంగా వివిధ సంఘాల వాళ్ళు, వివిధ వర్గాల వాళ్ళు, యువత యువతను గుర్తించింది కాబట్టి ఇవాళ నేను ఒక శాసనసభ్యుని ఎన్నుకోబడ్డాను. మరి ఇవాళ శాసనసభ్యుని ఎన్నుకోబడిన తర్వాత గతంగా నా పైకి కొద్దిగా బాధ్యత ఎక్కువ. ఆనాడు ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఇప్పటికే పెద్దవాళ్ళు చెప్పారు జయంతోత్సవాలు ఎందుకు చేసాం. మరి ముఖ్యంగా వివేకానందుడు అసలు ఆనాడు విదేశీయుల పాలనలో భారతదేశం అంటే ఒక బానిస దేశంగా ఉండి మన సంస్కృతి, మన భాషలు, మన జీవన విధానాన్ని అన్ని అనగబెట్టబడిన కాలంలో వివేకానందుడు ఒక వెలుగు వెలిగి ఒక దీపంలాగా ప్రపంచ దేశాలకు ఒక భారతదేశం ఉందని చెప్పి మన సంస్కృతిని కానీ మన ధర్మాన్ని కానీ ప్రపంచ దేశాలకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం అంత పెద్ద ఎత్తున. ఆ తర్వాత వాళ్ళ భారతదేశం తిరిగి రావడం, వివిధ ప్రాంతాలు తిరగడం ఇవన్నీ చూసాం. దాంట్లో నేను కూడా నా తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ వివేకానంద రాక్ మొహమ్మారు కూడా నన్ను తీసుకెళ్ళారు. అది మీరు కొద్దిసేపు ఆ ధ్యాన మందిరంలో కొద్ది నిమిషాలు గడిపిన మరి వివేకానంద స్ఫూర్తిగా యువత మేల్కొనాలి, యువత ముందుకెళ్ళాలి. ఇవాళ ప్రపంచం లోపల ఎక్కువ యువత ఎక్కడ ఉన్నారంటే భారతదేశంలో యువత. మరి అలాంటి యువతనే మన భారతదేశానికి శక్తి. మరి యువత అందరూ కూడా వాళ్ళ కళపై వాళ్ళు నిలబడుతూ ఈ రకంగా మన ధర్మాన్ని కానీ మన సంస్కృతిని కానీ వివిధ రంగాలలో ఈ రకంగా అయితే మిగతా సచ్చర సంస్థ పనిచేస్తుంది. అట్లా ప్రతి వాళ్లకు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి యువతకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక రెండో విషయానికి వస్తే ఆనాడు వివేకానంద జయంతోత్సవాల సందర్భంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. అక్కడ ఒక స్టాచ్యూ పెట్టాలని, అదేవిధంగా తెలియజేయాలలో మూడు స్టేడియంకు అంబేద్కర్ స్టేడియం పేరు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. దాని భాగంగా ఈ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఇనాగ్రేషన్ అయినప్పుడు దానిపైన వివేకానంద ఇండోర్ స్టేడియం చెప్పు పథకం పెట్టించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. తప్పకుండా దాని అభివృద్ధికి అక్కడ ఇంకా వివేకానంద పేరు మంచిగా కలమయ్యేలాగా ఒక స్ఫూర్తిలో, ఎందుకంటే మెయిన్ సెంటర్లో ఉంది అక్కడ ఉంది కాబట్టి తప్పకుండా ఆ వివేకానంద స్టేడియం పేరు మినిస్టేడియం కాకుండా వివేకానంద పేరు మారబోయే విధంగా పదే పదే ప్రతి వారి నోట్ల నుంచి వచ్చే విధంగా రావాలంటే అక్కడ ఒక పేరు మంచిగా పెట్టి మనం అందరం కూడా అదే విధంగా ఉచ్చరిస్తే బాగుందని చెప్పి కూడా నేను చెప్తే అక్కడ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. నా వంతుగా ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ బోర్డు వచ్చే విధంగా అవన్నీ కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వివేకానంద జయంతి ఉత్సవ సందర్భంగా ఈరోజు వారి జయంతి రిపోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ శిశుల శ్రీనివాస్.